హల్లెలూయా. ఈ దినాన నీ జీవితంలో దేవుని కార్యాలు ఏమి జరగకపోవడానికి కారణం ఏంటి తెలుసా? నీ నోటిలో లేదు దేవుని స్తుతులు. దేవుని స్తుతులు లేవు. నీ ఎదుట ఉండే యుద్ధ రంగంలో ఓడిపోతున్నావు. నీ కుటుంబం ఓడిపోయినటువంటి కుటుంబంగా ఘనత లేకుండా మారిపోతుంది. దేవుడు నీ జీవితంలో పని చేయకుండా స్టాప్ చేశాడు. వెరీ సింపుల్ రీజన్, యూ హ్యావ్ క్లోజ్డ్ యువర్ మౌత్ ఫర్ ఎ ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుని స్తుతించే విషయంలో నీ దగ్గర ఉండే దాన్ని చూసి ఎందుకు నా జీవితంలో జరగడంలా. వాళ్ళ దగ్గర మిలిటరీ ఉందండి, ముగ్గురు రాజులు వాళ్ళ మిలిటరీ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు? వెరీ సింపుల్ రీజన్, వారి నోట ఉండేటువంటి స్తుతి. దేవుని బిడ్డలారా, స్తుతి లేకపోతే వ్యర్థులైపోతారు, బుద్ధిహీనులైపోతారు. వాళ్ళు దేవతలను దేవులను తయారు చేసే బ్యాచ్కి మారిపోతారు. దేవుని స్తుతించే వ్యక్తి అయితే దేవుడు వారి దగ్గరకు వస్తాడు, వారి పక్షాన దేవుడు మాటుగాండ్రను ఉంచుతాడు. దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి, వర్ణించడానికి వీలు కాదు. ఇదేనన్న వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏమని సాతాను చెప్తాడు తెలుసా? నీకు ఎవరున్నారు పైకి రావడానికి? నువ్వు ఎవరున్నారు దీవించబడ్డానికి? నీ చేతుల్లో ఏముంది? నీ చేతన ఏమవుతుంది? నీ చేత కానటువంటి చాలా చూపిస్తాడు, కానీ నీ నోటిలో దేవుని స్తుతి అనేటువంటిది మాత్రం జ్ఞాపకం చేయడు. ఎందుకు తెలుసా? స్తుతి దేవుని యొక్క సిట్టింగ్ ప్లేస్. పరలోకమంతా స్తుతి. దేవుని బిడ్డలారా, నిత్యము ఉండేవి కొన్నే, నిత్యంగా కాకుండా ఉండేవి కొన్ని ఉంటాయి. బైబిల్ ఇక్కడే ఉంటుంది, పరలోకంలో బైబిల్ ఉండదు. ఇక్కడే చర్చి ఉంటుంది, పరలోకంలో చర్చి ఉండదు. ఇక్కడే సేవ ఉంటుంది, పరలోకంలో సేవ ఉండదు. సేవ చేస్తే ఇక్కడే చేయాలి. దేవుని కొరకు కష్టపడడం ఇక్కడే ఉంటుంది, పరలోకంలో ఉండదు. పరలోకంలోనూ భూలోకంలో ఉండగలిగింది ఒకటే ఒకటి, స్తుతులు. స్తుతులు. నీ జీవితంలో స్తుతులే లేకపోతే పరలోకంలో ఎట్టుంటావు? ఏ రకంగా ఉంటావు? బోరెక్కిపోయి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు, ఖచ్చితంగా చెప్తాను నేను. బోరెక్కిపోతుంది ఏంటి ఇంతసేపు స్తుతులు? ఒక 10 నిమిషాలు, అరగంట, గంట పాటలకే మనం ఓ పిచ్చెక్కిపోతుంది మనకు. మరి పరలోకంలో అంతే ఉండాలి. మరి స్తుతులు లేని వాళ్ళు పరలోకంలో ఉంటారో నరకంలో ఉంటారో ఆలోచించుకోండి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, వారికి ఘనత ఏంటి తెలుసా? వారి నోటిలో దేవునికి స్తోత్రాలు ఉన్నాయి. రెండవదిగా వారి దగ్గర ఏముందంట? 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గము. వారి నోటిలో, ఇంగ్లీష్ బైబిల్ అయితే ఈ రెండు కలిపి ఒకటే సెంటెన్స్ లో ఉంటదండి. ఇన్ దేర్ మౌత్ దేర్ ఆర్ ప్రైజెస్, ఇన్ దేర్ హార్ట్స్, ఇన్ దేర్ హ్యాండ్స్ దేర్ ఆర్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. రెండు కూడా ఒకటే సెంటెన్స్ లో ఉంటది, ఒకటే వచనంలో ఉంటది. కానీ తెలుగు బైబిల్లోనే మారిపోయింది అంటే ఆ సీక్వెన్స్ కోసం మార్చినట్టున్నారు. సో 149వ కీర్తన 6వ వచనంలో వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. 9వ వచనంలో విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గము ఉన్నది. వారి చేతిలో ఏముందంట? రెండంచుల ఖడ్గము ఉందంట. దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటిది ఏంటంటే విధింపబడిన తీర్పు శత్రువులపైకి రావడానికి వారి చేతిలో రెండంచుల ఖడ్గం ఉందంట. ఎంత విచిత్రం తెలుసా? తీర్పు ఇచ్చేది వేరే వాళ్ళు, శిక్షించబడేది వేరే వాళ్ళు, కత్తి ఉండేది వీళ్ళ దగ్గర. నీ దగ్గర రెండంచుల ఖడ్గం ఉంటే ఆ ఖడ్గం ఏం చేస్తుంది తెలుసా? శత్రువుపైకి ఒక తీర్పును తీసుకొని వస్తుంది. దట్ ఈస్ 1. రెండోదిగా వారికి విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు అది జరిగేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఆ తీర్పు మధ్యలో ఆగిపోదు, ఆ శ్రమ మధ్యలో ఆగిపోదు, ఆ శిక్ష శత్రువుల పైన మధ్యలో ఆగిపోకుండా కంటిన్యూ చేసేది ఒక వ్యక్తి చేతిలో ఉండే రెండంచుల ఖడ్గం. నీ చేతుల్లో ఏముండాలంట? రెండంచుల ఖడ్గం ఉండాలి. మన చేతుల్లోకి బైబిల్ తీసుకొని దేవుని స్తుతిస్తామా? ఒకసారి మీ చేతుల్లో బైబిల్ తీసుకొని స్తుతించండి. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎందుకు చెప్పాను తెలుసా? ప్రపంచంలో కోట్ల మందికి లేదు బైబిల్ను పట్టుకునే అవకాశం. ఈరోజు నీ చేతుల్లో, నా చేతుల్లో ఉంది. నీ చేతుల్లో బండి బీగాలు ఉంటాయి, నీ చేతుల్లో ఉద్యోగానికి ఆఫీస్ సంబంధించిన కీస్ ఉండొచ్చేమో. దేవుని వాక్యము కలిగి ఉంటే ఘనత ఏంటి తెలుసా? రెండంచుల ఖడ్గమంట. అరే వాక్యం ఉంటే ఏమవుతుంది? మీరు అనొచ్చు, బ్రదర్ వాక్యం మా దగ్గర కూడా ఉంది కదా, మరి మాకు ఎందుకు ఘనత కలగలేదు? వాక్యం మా దగ్గర ఉంది కదా, మా కొత్త బైబిల్, సంవత్సరం సంవత్సరం కొత్త బైబిల్ కొంటారు కొంతమంది,
కొనొద్దని నేను చెప్పాను, ఖచ్చితంగా కొనండి. ప్రతి సంవత్సరం నువ్వు కొత్త డ్రెస్ కొనుక్కుంటే ప్రతి సంవత్సరం కొత్త బైబిల్ కొనడం కూడా మంచిదే, మంచిదే. కానీ చదవాలి బైబిల్, కొనుక్కొని నింపడం కాదు, చదవాలి బైబిల్, చదవాలి. కొంతమంది బైబిల్ కొని దాన్ని ముద్దు పెట్టి దానికి ఏవేవో డెకరేషన్ చేస్తారు, కానీ బై మిస్టేక్ చదవరు. వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఏముందంటే బైబిల్ ఉంది అని చెప్పలేదు ఆడ, ఏముందని చెప్తున్నాడు, రెండంచుల ఖడ్గం ఉన్నది. ఏంటి రెండంచుల ఖడ్గము? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చాలు, ఇక్కడ ఖడ్గాన్ని గురించి తిరిగి చెప్తుంటున్నా. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటను జాగ్రత్తగా మనం చదవాలండి. దేవుని యొక్క వాక్యం అంట రెండంచుల ఖడ్గం అంట, కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటేను పవర్ఫుల్ అంట. ఒకరోజు మా ఇంట్లో నేను ఏదో ఎప్పుడో ఒకసారి పోతా కిచెన్కు, ఆ రోజు కత్తి తీసుకొని కోస్తున్నా, కోస్తూ ఉంటే తగలేదు అది. తెగకపోతే ఎవరో పిల్లలు వచ్చారు, ఏంది రాడు ఎట్లా పట్టుకున్నావు అన్నాడు. ఎట్లా పట్టుకోవాలన్నా? రివర్స్లో పట్టుకున్నావు అన్నాడు. అంటే కత్తి ఎక్కడ షార్ప్ ఉందో ఆడ పట్టుకోవాలి, కానీ రివర్స్లో పట్టుకున్నా. లాస్ట్ వీక్ ఇక్కడ పని జరుగుతూ ఉంటే, చెక్క పని జరుగుతుంటే నేను చూశాను. చెక్క పని జరుగుతుంటే సడన్గా ఆయన కార్పెంటరీ సీనియర్ ఆయన ఏమన్నాడు, ఏ సరిగా కొయ్య అన్నాడు. నేను ఏది సరిగా కొయ్యాలి, శబ్దం అవుతుంది కదా అనుకున్నాను. అప్పుడు ఆయన అని నాలుగిట్ల కరుచుకొని రంపాన్ని ఇట్లా పెట్టాడు, రివర్స్లో పెట్టాడు. అంటే ఇట్లా కొయ్యాల్సిన రంపాన్ని రివర్స్లో కోస్తున్నాడు కాబట్టి తగడంలా. కత్తికుండే ప్రాబ్లం ఏంటంటే ఒక సైడే షార్ప్గా ఉంటే కొన్ని సందర్భాల్లో ఆ పక్క కూడా షార్ప్ అనుకొని ఆ పక్క కోస్తాం. రెండంచుల ఖడ్గం అంటే ఏంటి తెలుసా? ఎటు సైడ్ అయినా అటాకే, ఈ పక్క అయినా కోయచ్చు ఆ పక్క అయినా కోయచ్చు. నువ్వు కష్టపడాల్సిన పనులే, ఏది బాగా షార్ప్గా ఉంది చేయి పెట్టి చేయి కోసుకొని ఇవంతా చేయాల్సిన పనులే. రెండు పక్కలు అంటే రెండు పక్కల బైబిల్లో వ్రాయబడింది ఎటువంటి ఖడ్గము కంటేను. ఇప్పుడు నేను అడిగాను అనుకో, మీ ఇంట్లో కత్తి ఉందా ఖడ్గం ఉందంటే ఏం చెప్తారు మీరు? కత్తులు ఉంటాయి మన ఇంట్లో, ఖడ్గాలు ఉండవు. ఖడ్గాలు ఎవరి దగ్గర ఉంటాయి? రాజుల దగ్గర ఉంటాయి. ఇప్పుడు రాజుల దగ్గర ఉండే ఖడ్గాలు ఆడుంటాయి, మ్యూజియంలో ఉంటాయి. బైబిల్లో చెప్పబడింది ఏంటి తెలుసా? దేవుని వాక్యం మ్యూజియంలో ఉండేటువంటి రెండంచుల ఖడ్గము కాదు. ఎందుకంటే అవి వాడేశారు, అయిపోయింది, ఇప్పుడు వాడుకోలేవు. కత్తి పట్టుకుని యుద్ధానికి పోతే చచ్చిపోతాడు. ఎందుకంటే వాని దగ్గర అంతకంటే ఖరీదైనటువంటి వెపన్స్ ఉన్నాయి. కరెక్ట్గా ఈడ కొడితే చచ్చిపోతాడు, అంటే కరెక్ట్గా ఈయన కొడతారు. అలాంటి వెపన్స్ ఉన్నాయి, ఎంత దూరం వచ్చినా దే కెన్ షూట్ ఇట్. అంటే ఇప్పుడు ఆ వెనక ఉన్నారనుకో మామూలు అటుపక్క పోయి కొట్టాలి. ఇప్పుడు వెపన్స్ ఏంటి తెలుసా? ఇక్కడ నిలబడుకొని అటుపక్కనని కొడతారు. ఏంటి తెలుసా? ఇప్పుడు ఉండేటువంటి గన్స్ ఇట్లా బెండ్ అయిపోతాయి, ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్లో బెండ్ అయిపోతే దే కెన్ ఈజీలీ షూట్ అవుట్. ఇస్రాయెల్ దేశంలో ఉండే వెపన్స్ అన్ని ఇలాంటివి, అన్ని లేటెస్ట్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. బెండ్ అయిపోయి కట్ చేస్తారు, బెండ్ అయిపోయి అటాక్ చేస్తారు. మనిషి బెండ్ కాదు, వెపన్ బెండ్ అయిపోతుంది. ఇప్పుడు నా దగ్గర స్ట్రైట్ కత్తి పట్టుకొని ఖడ్గం పట్టుకొని రే నా మీదకి రారా అన్నాడంటే అంత సీన్ లేదు, ఆ పక్క నుంచి కాల్చి సాతాను రచ్చ చేసిపోతాడు. దేవుడు అంటున్నాడు రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను అని చెప్పకముందు ఒక మాట అన్నాడు, సజీవమై. ఆ కత్తులన్నీ అవుట్డేట్ అయిపోయి మ్యూజియంలోకి వెళ్ళిపోయాయి. మన దేవుని యొక్క వాక్యము అవుట్డేట్ కాలేదు, అది సజీవమైన వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకొని ఎవరి జీవితాల్లో ముందుకెళ్తారో వాళ్ళ జీవితాల్లో వారికి ఘనత కలుగుతుంది. ఎందుకు తెలుసా? ఈ కత్తికి రెండు లక్షణాలు ఉంటాయండి, ఏంటి తెలుసా? ఇట్ కెన్ అటాక్ అదర్స్ అండ్ ఇట్ కెన్ అటాక్ యువర్ సెల్ఫ్ ఆల్సో. ఇతరులను అటాక్ చేస్తుంది, నిన్ను కూడా అటాక్ చేస్తుంది. వాక్యం అనేటువంటిది ఏంటి తెలుసా? రెండంచుల ఖడ్గమని ఎందుకన్నారంటే ఇటుపక్కుండానే నరుకుతుంది, ఇటుపక్కుండే వాళ్ళని నరుకుతుంది. ఇటుపక్కుండే వాళ్ళని అటాక్ చేస్తుంది, ఇటుపక్కుండే వాళ్ళని అటాక్ చేస్తుంది. ఏం కొంచెం తేడా వచ్చినా కత్తి పట్టుకున్న వ్యక్తిని కూడా అటాక్ చేయడానికి వెనుకాడదు. దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతుంది, నా ద్వారా నీతో కూడా మాట్లాడుతుంది. అందుకే పౌలు అంటున్నాడు ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలిగిన. ఇట్ కెన్ అటాక్ సెల్ఫ్ ఆర్ ఇట్ కెన్ అటాక్ అదర్స్. నీ జీవితంలో సాతాను ఏ రకంగా
పని చేస్తాడు తెలుసా? దేవుని వాక్యాన్ని విలువనివ్వకుండా, నీవు బైబిల్ చదవకుండా, నీ చేతుల్లో నీకు దేవుని యొక్క వాక్యం రాకుండా, నీవు వాక్యం దగ్గర గడపకుండా సాతాను చేశాడు అంటే సాతాను జయం సాధిస్తాడు. ఎందుకు తెలుసా? నీ చేతుల్లో నుంచి వాక్యం వెళ్ళిపోయింది, నీ దగ్గర నుంచి వాక్యం వెళ్ళిపోయింది. వాక్యము లేనటువంటి వ్యక్తిగా, ఆయుధం లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. కాబట్టి నీ జీవితంలో నీ యొక్క శత్రువును అటాక్ చేయగలదు. అందుకే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి, వాక్యాన్ని మనం ఉపయోగించడం ప్రారంభించాలి. రెండవదిగా వాక్యమును ఖడ్గముతో ఎందుకు పోల్చారంటే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అన్ అటాక్. ఇతరులను అటాక్ చేయడానికి, నిన్ను అటాక్ చేయడానికి మాత్రమే కాదు, నీకు తెలియని దాన్ని తెలియచేస్తుంది. ఒక వ్యక్తి బాగుంటాడు, పై నుంచి కింది వరకు సూపర్గా ఉంటాడు డ్రెస్ వేసుకొని, కానీ ఆ వ్యక్తి జీవితంలో ఉండేది ఎవరికి తెలియదు. మొన్న ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. నేను ప్రార్థనకి వెళ్తే వాళ్ళ కుమారుని కోసం ప్రార్థన చేయమని నాకు ఫోన్ చేసినాను. ఆ పిల్లోడు మా సండే స్కూల్కి వస్తాడు, భలే యాక్టివ్గా ఉంటాడు, క్రికెట్ ఆడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు. ఓ ఆయన చూస్తే అనిపిస్తే ఎంత యాక్టివ్రా వీడని. ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది, అన్న మా కుమారుని అడ్మిట్ చేశారన్న. అడ్మిట్ చేశారు. ఎందుకమ్మా అడ్మిట్ చేశారు? ఆపరేషన్ తీసుకుపోతున్నారని. ఆపరేషనా? ఏంటి, 9th class అబ్బాయికి ఆపరేషన్? ఏంటి? అవునన్న, కడుపులో అపెండిసైటిస్ అని ఆపరేషన్ తీసుకుపోతున్నారు. అపెండిసైటిసా? అవునా, అపెండిసైటిసా? అపెండిసైటిస్ కాదు ఆపరేషన్. వాళ్ళు అనుకున్నారు కడుపు నొప్పి అంటే ఆపరేషన్ చేసి అపెండిసైటిస్ తీసేద్దాం అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే అపెండిసైటిస్ కాదు, లోపల పేగు ఇంత సైజు పేగు కుళ్ళిపోయింది. ఇంత సైజు పేగు కుళ్ళిపోయిందంట. అప్పుడు ఏమి యూజ్ చేశారు? ఆ పేగును కట్ చేయడానికి ఏమి యూజ్ చేసింటారు? అంతేనా? నీ లోపల నీకు తెలియంది ఏదో ఉంటుంది, కుళ్ళిపోయింది, పాడైపోయింది ఏదో ఉంటుంది, దాన్ని బయటికి తీసుకురావాలంటే ఏం కావాలి? కత్తి కావాలి. దేవుని యొక్క వాక్యం రెండంచుల ఖడ్గమంటే ఏంటి తెలుసా? నీ జీవితంలో ఎక్కడెక్కడైతే ఆ వాక్యాన్ని వింటుంటే నాకే, నా కోసం, నాతోనే మాట్లాడుతున్న దేవుడు అనిపిస్తుంది చూసావా? ఎందుకు తెలుసా? అది లోపల ఎక్కడ కుళ్ళిపోయిందో వాటికి పోతుంది, దాన్ని కట్ చేయడం ప్రారంభమవుతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ చేతుల్లో వాక్యం ఉండాలి. అందుకే వాక్యాన్ని చదవాలి. వాక్యం నీలో ఉండే తప్పును చూపిస్తుంది, వాక్యంలో నీవు ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నావు చూపిస్తుంది. నీ జీవితాన్ని సరి చేసుకుంటే అప్పుడు వస్తుంది నీకు ఘనత. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ వాక్యము ఎదుట నువ్వు ఎంతగా సరి చేసుకుంటున్నావు? వాక్యం ఎదుట దావీదు దగ్గరకు వచ్చి దావీదు సింహాసనం పైన కూర్చొనుంటే నాతాను ప్రవక్త వచ్చి అంటాడు, రాజా నువ్వు రాజు అనుకుంటున్నావేమో, నీవే ఆ మనుషునివి, పాపం చేసింది నీవే అని చెబుతుండగానే దావీదు ఏమంటాడు తెలుసా? నేనే, నేను ఎక్కడ చేశాను? నాకు తెలీదు, నేను చేయలేదు, నేను కానే కాదు, అమ్మతోటి నేను చేయనే చేయలేదు అని మనలాగా అబద్ధాల దండం ఎత్తుకోలేదు దావీదు. దావీదు అన్నాడు వాక్యం వస్తుండగానే, నేనే. దావీదు ఎందుకు అంత దీవించబడ్డాడు తెలుసా? హీఈస్ ఆల్వేస్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్. ఆ రెండంచుల ఖడ్గం ఎదుట ఎప్పుడు కూడా తను సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. తన భక్తులకు ఘనత ఏంటి తెలుసా? ఆయన వాక్యమే. దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలి? నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి. దేవుని వాక్యాన్ని ఎందుకు నువ్వు ఉపయోగించాలి? నీ వాక్యముతో శత్రువును జయించడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన పరిచర్యలో రెండంచుల ఖడ్గం రావడానికి ఎంత విశ్వ ప్రయత్నం చేశాడో సాతాను రాకుండా చేయాలని. రేపటి దినాన ప్రెస్కు పంపాలి నేను, ఆ రోజు సాయంత్రమే నా సిస్టమ్ మొత్తము క్రాష్ అయిపోయింది అనుకున్నాను. అయిపోయింది, ఇంక రాదు, ఇంక అయిపోయింది, మొత్తం చేసిన పనంతా ఎత్తిపోయింది, ఇంకా ఈ పుస్తకం రాదు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ రోజు ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి, యానివర్సరీ మీటింగ్ జరుగుతుంది. పోయిన యానివర్సరీ రోజున మీటింగ్ జరుగుతుంది, నేను మధ్యలో వెళ్ళిపోయాను. ఎందుకు తెలుసా? అది పంపాలి వాళ్ళకి ఫైల్, పంపడానికి నేను సిస్టమ్ ఆన్ చేసాను, అయిపోయింది, సిస్టమ్ క్రాష్ అయిపోయింది అనుకున్నాను, అయిపోయింది. కానీ అప్పుడు జ్ఞాపకం వచ్చింది, నేను ఉపయోగించేది రెండంచుల ఖడ్గం, ఇప్పుడు ఆ వాక్యాన్ని ఉపయోగిస్తాను. నజరేడైన యేసు నామమందు నేను ఏదైతే రెడీ చేశానో అది తిరిగి రెడీ అయిపోవునుగాక, తిరిగి రెడీ అయిపోవునుగాక. దేవా, మీరు వాక్యం సరే, భూలోకంలో దేన్ని బంధిస్తే దాన్ని బంధిస్తానన్నావు, దేన్ని విడుదల చేస్తే దాన్ని విడుదల చేస్తానన్నావు. కాబట్టి నా ల్యాప్టాప్ నా బ్యాగ్లో పెట్టుకొని ఐ వాస్ డ్రైవింగ్ టువర్డ్స్ ఏ మెకానిక్, అంటే ఒక హార్డ్వేర్ టెక్నీషియన్ దగ్గర వెళుతూ ఐ వాస్ ప్రేయింగ్. దేవుని బిడ్డలారా, అతను అన్నాడు, అన్న 99% రాదన్న. ఎందుకు రాదంటే నేను పెట్టిన ఫైల్ డెస్క్టాప్ అయినది,
కంప్యూటర్ జ్ఞానం కొంచెమైనా ఉండే వాళ్ళకు డెస్క్టాప్ పైన ఉండేవి ఏవి కూడా రికవర్ కావు, మొత్తం ఎత్తిపోతాయి. 99% రాదన్నా, రాదా? నో ప్రాబ్లం, నువ్వు చేయి బాబు. అతడు కూడా దేవుని బిడ్డే చెప్పాను, ప్రార్థన చేసుకొని చేద్దాం, ప్రార్థన మొదలుపెట్టి చేసాం, దేవుని బిడ్డలారా. అదొక్కటి వచ్చింది, మిగతాది ఏది రాలేదండి. హల్లెలూయా. డెస్క్టాప్ పైన ఉండేవి ఏవి రాలే, అదొక్కటే వచ్చింది. నాకే అర్థం కాలేదు ఎందుకు వచ్చింది అది. ఎందుకు వచ్చింది తెలుసా? దేవుని మాటను పట్టుకొని ప్రార్థన చేస్తే ఆ మాట ఎక్కడికి వెళ్ళింది తెలుసా? నా ల్యాప్టాప్లో డెస్క్టాప్ పైన ఎక్కడ డేటా ఉందో, ఆ డేటాలో ఎక్కడ నా ఫైల్ ఉందో దాన్ని బయటికి తీసుకొని వచ్చి ఆ ఫైల్ని ఇచ్చింది. ఒకవైపు ఫోన్ చేసి చెప్దామా, బ్రదర్ రాదు ప్రింటింగ్కు, మరొక వైపు చెప్పేద్దాంలే ఏమవుతుంది, మళ్ళీ ఒక వారం టైం తీసుకుంటే రెడీ అయిపోతుంది కదా, మరొక తలంపు. కానీ ఇంకొక తలంపు, లేదు దేవుని నామం ఉంది, ఇప్పుడు అడుగుతాను. దేవుని వాక్యంలో ఉంది, మీరు దేన్ని బంధిస్తారో దాన్ని బంధిస్తా, దేన్ని విప్పుతారో దాన్ని విప్పుతాను. దేవుని బిడలారా, ఈరోజు నీ జీవితంలో వాక్యాన్ని కంఠపాఠం చేయి, వాక్యాన్ని ఉపయోగించు, నీ చేతిలో రెండంచుల ఖడ్గాన్ని కలిగి ఉండు. నీ చేతుల్లో ఉండాలి ఎప్పుడు అది, దాన్ని ఉపయోగించడం ప్రారంభించాలి. అప్పుడు జరుగుతుంది దేవుని భక్తులందరికీ ఘనత ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవునికి స్తోత్రం. పరిచర్లో జరిగిన ఒక అనుభవాన్ని మీ ఎదుట నేను ఉంచుతాను. ఇది నేను చెప్పేటువంటిది ఈవెన్ రెజినా కూడా తెలియదు. ఒక నెల, ఇట్ వాజ్ అన్ఇమాజినబుల్ ఎక్స్పెండిచర్ ఇన్ ద మినిస్ట్రీ. ఒకవైపు మినిస్ట్రీలో చాలా ఖర్చు, రెండో వైపు మా ఫ్యామిలీలో కూడా చాలా ఖర్చు, ఎప్పుడూ రానటువంటి ఖర్చు ఆ నెలలో నేను ఫేస్ చేయాల్సి వచ్చింది. చాలా ఆప్షన్స్ నా దగ్గరకు వచ్చేసాయి. ఎవరినైనా అడిగితే ఇస్తారు, లోన్ పెడితే వచ్చేస్తుంది, ఏదైనా వస్తుంది. అంతకు ముందు విశ్వాస చట్టము ప్రారంభం కావాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభువా, శూన్యములోంచి సమస్తాన్ని తెచ్చామని బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఇప్పుడు నా దగ్గర లేనటువంటిది ఏంటో నాకు కావాలి ప్రభువా, నా దగ్గర లేనటువంటిది ఏంటో నాకు కావాలి, నా దగ్గర లేనటువంటి. ఒక స్టేజ్ వచ్చింది, రెజినా కూడా వచ్చి నన్ను అడిగింది ఏం చేద్దాం. లెట్ అస్ ప్రే, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? యెహోవా చేత ఆశీర్వదించబడినవారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ఆ నెల అయిపోయింది, మా చేతుల్లో బ్యాలెన్స్ ఎంత ఉంది తెలుసా అండి? 70,000 రూపాయలు ఉంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. సచ్ ఎ హ్యూజ్ ఎక్స్పెండిచర్. ఎప్పుడు పరిచర్యలో లేనటువంటి ఎక్స్పెండిచర్ నా ఎదుటికి వచ్చినప్పుడు నేను పట్టుకున్నటువంటిది ఏంటి తెలుసా? దేవుని వాక్యాన్ని. దేవా, ఇది పనిచేయాలి ప్రభువా. ఒకవైపు నాలో విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది, నా ఎదుట ఉండేటువంటి వ్యక్తుల పైన పనిచేస్తుంది, నా అవసరతల పైన పనిచేస్తుంది, నా జీవితంలో ఎక్కడెక్కడ పనిచేయాలి అక్కడ పనిచేస్తూ వచ్చింది. అండ్ ఇట్ బ్రాట్ ఎ హ్యూజ్ బ్యాలెన్స్. ఎందుకు నేను చెప్తున్నానంటే, వాళ్ళకు ఘనత ఏంటి తెలుసా? ఆయన వాక్యమే. దేవుని స్తుతి నీకు ఘనత, దేవుని వాక్యము నీకు ఘనత. ఈ రెండు లేకపోయాయంటే నీ జీవితంలో ఘనత ఉండనే గాక ఉండదు. ఎందుకు తెలుసా? తన భక్తులందరికీ ఇదే ఘనత. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా నీ నోరు దేవుని స్తుతించగలుగుతుందా? ఒకటి. రెండు, నీ చేతుల్లో రెండంచుల ఖడ్గముందా? ఈ రెండు లేకపోతే ఈరోజు సరి చేసుకుందాం. వాక్యం నీకు కంఠపాఠమై, వాక్యాన్ని ఉపయోగించి ప్రార్థన చేయడం నీకు రాకపోతే ఈరోజు దేవుని దగ్గర నువ్వు తీర్మానం చేసుకో. ఏంటంటే, దేవా నిన్ను స్తుతిస్తాను. రెండవదిగా, జీవ వాక్యము, సజీవమైన బలమైన రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడిదైన దేవుని వాక్యాన్ని నేను కలిగి నేను ఉపయోగిస్తాను ప్రభా. ప్రార్థన చేద్దాం. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. ఎల్లప్పుడు యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడు యేసు వైపు కన్నులెత్తి పాడుతా.
పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట, బలము తోడా సాగుతా, బలము తోడా సాగుతా, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసు నేనా పదిలో కోరుతా. మూడవచనం, దైవ వాక్యం జీవ వాక్యం అనుదినము చదువుతా, దైవ వాక్యం జీవ వాక్యం అనుదినము చదువుతా, ప్రభువు మాట నాదు పాట, ప్రభువు మాట నాదు పాట, విభునితో మాట్లాడుతా, విభునితో మాట్లాడుతా, ఇన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసు నేనా మదిలో కోరుతా. ఎన్నడు ఎడ పాయడు నను పిడువడు ఏ మాత్రము, ఎన్నడు ఎడ పాయడు నను పిడువడు ఏ మాత్రము, ప్రభువే నాకు అభయము, ప్రభువే నాకు అభయము, భయపడనుగా మాత్రము, భయపడను నే మాత్రము, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసు నేనా మదిలో కోరుతా, ఎల్లప్పుడు యేసు వైపు కన్నులేతి పాడుతా, ఎల్లప్పుడు యేసు వైపు కన్నులేతి పాడుతా, పరమ తండ్రి నీదు మాట, పరమ తండ్రి నీదు మాట, ఫలము తోడా సాగుతా. హల్లెలూయా, 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 గొప్ప దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్తుతే నీకు ఘనతరి తెస్తుంది. నువ్వు స్తుతించకపోయావా, యు ఆర్ ద లూజర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఇంటు ద ఇమేజ్ ఆఫ్ డెవిల్. సాతాన్ యొక్క సారూప్యంలో నీకు మారిపోతావు నువ్వు. అది జరగకుండా ఉండాలి అంటే, అది జరగకుండా ఉండాలి అంటే దేవుని స్తుతించడం ప్రారంభిస్తాం. ప్రతి కన్ను మూయబడాలి, ప్రతి నోరు తెరిచి, ఫీల్ ఫ్రీ. చేతులైతే దేవుని స్తుతిస్తావా, స్వరమెత్తి దేవుని స్తుతిస్తావా, భాషలతో దేవుని స్తుతిస్తావా, వాట్ ఎవర్ వే ద లార్డ్ లీడ్స్ యు, దేవుడు ఏ రకంగా నేను నడిపిస్తాడు, నడిపించబడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి నీ నోటిని దేవుని యొక్క స్తుతులతో నింపుకో, నింపుకో, దేవుని స్తుతించడం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తూ ఉండగా నీ కొరకు దేవుని మాటుగాండ్రు పనిచేస్తారు, దేవుని యొక్క దూతలు పనిచేస్తారు, దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభిస్తాయి. ఇట్ మే బి ఎ పర్సనల్, ఇట్ మే బి ఎ ఫ్యామిలీ ఇష్యూ, అది ఎక్కడైనా సరే దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని శక్తి దిగి రావడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. యుద్ధ రంగంలోకి దిగి వచ్చిన దేవుని శక్తి ఈరోజు నీపైకి దిగి వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ ప్రాంతం నుంచి లైవ్ చూస్తూ ఉన్నా, దేవుని స్తుతించడం ప్రారంభించు. ఓపెన్ యువర్ మౌత్, నీ నోరు తెరిచి దేవుని, నీ ప్రక్కన ఎవరున్నారో మర్చిపో. నీవు స్తుతి నీకు ఘనత తెస్తుంది, నీ మౌనము నీకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. చాయిస్ ఇస్ యువర్స్. దేవుని స్తుతించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. యు కెన్ ఎక్స్‌పీరియన్స్ ద ప్రెసెన్స్ అండ్ ద టచ్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని సన్నిధిని దేవుని తాకిడి ఇప్పుడు నువ్వు అనుభవించవచ్చు. హల్లెలూయా. సాతాను మౌనంగా ఉండి చాలే చాలే అని చెప్తున్నాడేమో, డోంట్ స్టాప్. నేను చెప్పినంత వరకు దేవుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రం. యెహోవా దేవా మీకే స్తోత్రాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కూలిపోతున్నాయి సాతాను ప్రాకారాలు, కూలిపోతున్నాయి సాతాను యొక్క ఆయుధ సామాగ్రి, కూలిపోతుంది సాతాను యొక్క ప్రతి ప్లాన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం ప్రభువా. ఆ మహిమ 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 మీకే, ఘనత మీకే, ప్రభావాలు మీకే నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోషాపాతు యూదా ప్రజల మీదకి దిగి వచ్చిన నా దేవుని శక్తి ఇప్పుడు ఇక్కడ చేరిన వారి పైకి దిగి వచ్చును గాక, దిగి వచ్చును గాక. కుటుంబాలలో పనిచేసే అంధకార శక్తులు యేసు నా ముందు లయమైపోవును గాక, లయమైపోవును గాక. యేసు నా ముందు దేవుని మాటగాండ్రు మా కొరకు ఇప్పుడు పని చేయుదురు గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ దేవానికి వందనాలు 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 తండ్రి. పరిశుద్ధుడా 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 నీకు వందనాలు. ప్రార్థన ఆలకించే దేవానికి స్తోత్రం స్తోత్రం ప్రభువా. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నా, మా నోటిలో స్తుతి ఎల్లప్పుడూ ఉండును గాక, మేము స్తుతిస్తూనే ఉందుము గాక, సమయాన్ని సద్వినియోగం చేసుకుందుము గాక, దేవుని స్తుతించుదుము గాక, వ్యర్థులముగా కాకుండా ఉందుము గాక. దేవా తండ్రి మేము మా జీవితాల్లో తండ్రి సాతాను సాధనాలుగా మారిపోకుండా మేము స్తుతించుదుము గాక, స్తుతించుదుము గాక, బుద్ధిహీనులు కాకుండా ఉందుము గాక, దేవుని స్తుతించే వారుగా మేము ఉందుము గాక. మా ఇంటిలో స్తుతి ఉండును గాక, ప్రతి ఇంటిలో స్తుతులు దేవుని సన్నిధానానికి చేరును గాక, ప్రతి ఇంటిలో స్తుతుల సింహాసనం దేవునికి ఏర్పాటగును గాక, ఏర్పాటగును గాక. నాయనా నాయనా మీ కార్యాలు జరుగును గాక. తని మేము మొదలు పెట్టాం, ఇక మీ కార్యాలు కూడా ప్రారంభమైనందుకు వందనాలు. ఆ పవాది కార్యములన్నీ లయమైపోవును గాక తండ్రి. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ వాక్యాన్ని ఉపయోగించే వారంగా, రెండంచుల ఖడ్గాన్ని చేతిలో కలిగి ఉండే వారముగా మేము ఉందుము గాక. యేసు నామందు మేము ఉందుము గాక, యేసు నామందు మేము ఉందుము గాక. తండ్రి మాకు ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని ఇప్పుడు అడుగుతున్నారు, మా జీవితాల్లో వాగ్దానాలన్నీ నెరవేర్చబడును గాక, వాగ్దానాలన్నీ నెరవేర్చబడును గాక. వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను సంఘానికి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం యేసు నామందు నెరవేర్చబడును గాక. We are using this double edged sword right now, and let every weapon of the devil be destroyed in the name of Jesus. దేవుని శక్తిని బట్టి నాశనమైపోవును గాక, సాతాను కార్యాలు విఫలమైపోవును గాక, సాతాను సామ్రాజ్యం కూలిపోవును గాక. మా ఎదుట యేసు నామమందు దేవుని రాజ్యము పునఃస్థాపించబడును గాక, దేవుని అద్భుత ఆశ్చర్య కార్యములు జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక. దేవా మీ కార్యాలు మీరు జరిగించండి. స్తోత్రము తండ్రి. ఘనత కలుగును గాక, ఘనత కలుగును గాక. ప్రతి అవమానం కొట్టివేయబడును గాక, ప్రతి నింద కొట్టివేయబడును గాక, ప్రతి సాతాను యొక్క ఉచ్చులు తొలగిపోవును గాక, సాతాను సంబంధికులు మీదట తొలగిపోదురు గాక. మేము పొందుకోవలసినవన్నీ పొందుకొందుము గాక. దేవుని యొక్క బలమైన ఆత్మ కార్యములు జరిగి తీరును గాక. యేసు నామమందు యేసు నామమందు యేసు నామందు. దేవా మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మహిమను పొందినందుకు వందనాలు. ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మహిమను పొందుమని వందనాలు 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 చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను.
మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30 జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.